బీజేపీ టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థులు నోటితో విమర్శిస్తే రాయితో సమాధానం ఇవ్వాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం స్టార్ట్ అయింది. నా తలను నరకడానికి ఉన్నవాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రోజు టైం పాస్ చేసుకుంటూ మందాకుంటూ చికెన్ కోలు తల నరికినట్టు అనుకుంటున్నావా? నరకు బిడ్డ నరకు, నువ్వు నరకుడు. ఇప్పుడు కోలు నరక నరికిన వాడు మాకు తెలుసు ముఖ్యమంత్రి, నరికించుకోవడానికి నీకు సిద్ధం. నా కొడుకు అంటావా? నన్ను నీకున్నదా కొడుకు? నీకున్నదా కొడుకు? నా కొడుకు అంటావా? అంటే నేను నా కొడుకు అని బూతులు తిట్టడానికి నరుకుతా నరకడానికి నేను ముఖ్యమంత్రి చేసామా? ఆరు ముక్కలు చేస్తారట, దాని కూడా కే సిండికేట్ నెంబర్ లక్కీ నెంబర్ అనేది కూడా. లాస్ట్కు నీకు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాసి పెట్టుకో. నువ్వు నరుకుతా నా కొడుకన్నా బూతులు మాట్లాడాలి, నాకు సంస్కారం అట్ట వస్తుంది. ఎందుకంటే నీ దగ్గర కుసంస్కారం నేర్చుకున్నా, సంస్కారం గురించి మీకు ప్రజలకు చెప్తున్నాను నేను. తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు, మన చెల్లెళ్ళు, మీరు కూడా సిద్ధం పడాలి. సోషల్ మీడియాలో కూడా విజృంభించాలి. అవతలోడు ఒక్క మాట అంటే వంద గొంతులతో గర్జించాలి, తప్పకుండా తిరగబడాలి. గంప గోవర్ధన్ గారినో, ప్రశాంత్ రెడ్డి గారినో, మీ ఎంపీనో, కేసీఆర్ గారినో అంటే ఆయన నన్నాడు కదా నాకింద నువ్వుకోవద్దు. ఎవరినన్నా టీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల కుటుంబ స్థాయితో సమాధానం చెప్పే సత్తా మన పార్టీకి ఉన్నది. ఆ ఉద్యమ లక్షణం మనకున్నది.